రాముని కించపరిచిన మూర్ఖుడు, వ్యంగ్యంగా కాటు ఉండేటువంటి మూర్ఖుడు, మునావర్ ఫారూక్ అంటే మరి ఏం అవసరమో. రేపు హైదరాబాద్కి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టుకొస్తారు, గెస్ట్గా పట్టుకొస్తారట, కళా శిల్ప కళా వేదికకు గెస్ట్గా పట్టుకొస్తారట. ఇంత దౌర్భాగ్యం ఎందుకన్నా మనకు అర్థం కాలే. ఇంతకుముందు వీళ్ళు వస్తాడే కాలు చదువుతో బిడ్డ అని చెప్పిన ఒకసారి నేను చెప్పిన మరి రాజశేఖర్ చెప్తే అప్పుడు క్యాన్సిల్ చేశారు, మళ్ళీ రేపటికి వస్తారు. ఏం స్ఫూర్తి, ఏం సమాచారం, ఏం సందేశం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వదలుచుకున్నాడో, రేపు మునావర్ ఫారూక్ కార్యక్రమం పెట్టడంలో అంతర్యం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎవరు వద్ద నిజమైన హిందువులు ఎవరైనా కూడా, నిజమైన హిందువులు ఎవరైనా కూడా ఇలా మునావర్ ఫారూక్ కార్యక్రమానికి దయచేసి పోకండి. డూబ్గాలుంటే పోండి, డూబ్గాలుంటే పై పక్క కార్యక్రమాన్ని చేయండి. ముఖ్యమంత్రి డూబ్ హిందూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో నేనే భయంకరమైన హిందూ, నేనే నిక్కాసిన హిందూ, నాకంటే పూజలు ఎవరెక్కువ చేస్తాడు, నేనే హోమాలు చేస్తాను, నేనే యాగాలు చేస్తాను. ముఖ్యమంత్రి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నీ బూత్ పేపర్లో తెల్లగా కాషాయ వస్త్రంకు నేనే హిందూ అని చెప్పుకున్న ముఖ్యమంత్రి, ఇలా హిందూ సమాజం యొక్క ఆరాధ్య దైవమైన నా సీతమ్మ వారిని, నా రాముల వారిని కించపరుస్తూ కార్టూన్ లేసినట్టు వ్యంగ్యంగా మాట్లాడే మునవర్ ఫారూక్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడే నువ్వు ఏ పార్టీ హిందువో ఈరోజు మాకు అర్థమైంది. హిందూ సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, పక్కా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా దీన్ని అడ్డుకుంటా ఉన్నావు, రాజా సింగ్ ఇసుకపోయి పోలీసు చేసినాడండి ఇప్పుడే. అంటే భరించాలి, హిందూ సమాజం భరించాలి. సీతమ్మని తిట్టినా, రాముల వారిని తిట్టినా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతా అన్నా, దేవుళ్ళని కించపరిచినా, పండుగలను హేళన చేసినా కూడా, ఏం చేసినా కూడా హిందూ సమాజం భరించాలి. కాబట్టి ఇట్లా గౌడ కులస్తులను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే బహుజన రాజ్యం కోసం ఆ రోజు ఆయన ఏ విధంగా పంచపెట్టడో పేదల కోసం ఏం చేస్తున్నాను. ఆ పాపకు చేయి వంకరితేదని మా ఆర్ఎంపి డాక్టర్ అడితే ఏడుకంటే పైసలు లేవు సార్, నా భర్త లేడు సార్, నేను కూలి పని చేసుకుంటా సార్, హాస్పిటల్కి పోయి పైసలు ఇచ్చే పరిస్థితి కాబట్టి అక్కడ ఎవరో కలిస్తే కట్టుకొట్టే సార్, చేయి వంకరైంది సార్ అని చెప్పండి. చిన్న పాప అన్న పసి పాప ఎవరంటే ఆరోగ్యశ్రీ అంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మోడీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయడు, ఆరోగ్యశ్రీ అంటాడు ఒక్క పైస ఏడు హాస్పిటల్లోకి, ఎవరిస్తే ట్రీట్మెంట్ చేస్తాడనా, పైసలు ఇస్తాడంగా ట్రీట్మెంట్ చేసేది ఆరోగ్యశ్రీ. ఇది గౌడ కులస్తులకు ఇలా పై ఇలా బీమా వారు ప్రకటించే వాళ్ళు కూడా, చేనేత బీమా అంటే సంవత్సరం దాకా అసలు చేనేత బీమా జోలికే ఒప్పుకోవే, దాదాపు 300-400 మంది చేనేత కార్మికులు చనిపోయారు. మళ్ళా మొన్న చేనేత బీమా అమలు చేస్తాడు. నేను యాత్ర పెడుతున్నా భువనగిరి, ఇక్కడికి వచ్చినట్టే ఈరో గిట్ట వేసింది కదా, ఆడికి వచ్చి యాత్ర చేస్తున్నా నేను భువనగిరి నుంచి పద్మశాల వరకు అనుకూలంగా వ్యవహరిస్తా మాట్లాడతా అని చెప్పి, యుద్ధం ప్రకటిస్తా అని చెప్పి చేనేత బీమాని మళ్ళీ అమలు చేస్తా అని చెప్పి మొన్న చేపట్టించాడు. మరి ఇన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో గౌడ కులస్తులను ఎంతమందిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకున్నాడు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నడుములు వంకరెత్తున్నాయి, ఇవాళ మళ్ళీ పిల్లలు ఇవ్వలేరు, పిల్లలు కలుగుదానికి సిద్ధంగా ఉన్నారు ఏమన్నా పిల్లలు, మెట్లెక్కితేనే బీపీ షుగర్ పెరుగుతుంది మాకు, మెట్లెక్కితేనే ఇక్కడ నడుస్తే బీపీ షుగర్లు వస్తున్నాయి మాకు, కాలు చేతులుతే వట్టే ఫట్పాయి జరుగుతున్నాయి, పూర్తిగా కులవృత్తి నిర్ణయమైన పరిస్థితి ఇవాళ. ఇప్పుడు గౌడ కులస్తులు కనీసం 8 సంవత్సరాలు ఒక్క కుల ఒక్క కులానికి సంబంధించి ఒక వ్యక్తిని ఆదుకున్నవాను, ఒక్కరికి నష్టపరిహారం ఇచ్చినవా, కులవృత్తి నిర్వీర్యమవుతుంది దాన్ని ఏ విధంగా కాపాడదాం, కులవృత్తిని ప్రోత్సహిద్దామని చెప్పి 8 సంవత్సరాలని ప్రణాళిక ఏంది, నీ ఆలోచన ఏంది? వద్దు గౌ కుల కుర్తి నడవద్దు, కళ్ళు మొత్తం ఇక్కడ దొరకదు, వైన్స్లు బార్లు నడవాలి, తాగాలి, ఊగాలి, పండాలి. ఈ బంపరాఫరీ ఒక్క బాటిల్ కళ్ళు అది వెళ్ళిస్తాడ మొన్న, ఇప్పుడు మళ్ళీ మునుగోడు ఎన్నికలు వస్తాయి ఇస్తాడు, అవి మునుగోడు ఎన్నికలు పోయి కళ్ళి చలో ఇందుకు బాటిల్ ఇస్తావు కదా. ఇప్పుడు పేపర్ వేసినట్టు పొద్దున్న పేపర్ బాటిల్ ఇస్తారు, ఇక పొద్దున్న లేచి ఒక్కొక్క ఫుల్ బాటిల్ ఇస్తారు. దసరా వస్తుంది ఇప్పుడు ఫుల్, ఇక దుమ్దాం కాదు వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది, ఇందుకో బాటిల్ ఇస్తాడు, బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఒక్క బాటిల్ మనం చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఒక హాఫ్ కొంటే ఒక పల్లిపాటికి ఫ్రీ అట, ఒక ఫుల్ కొంటే ఒక హాఫ్ కేజీ మటన్ ఫ్రీ అట, ఇక 2 బాటిల్ కొంటే మటన్ చికెన్ 2 ఫ్రీ ఇస్తాడు. చెప్పాలి మునుగోడు ఎన్నికల లోపట, మునుగోడు ఉప ఎన్నికల లోపట గౌడ కులస్తుల కోసం 8 సంవత్సరాలు నువ్వు ఏమి చేసినావు, గౌడ కులస్తుల కోసం 8 సంవత్సరాలు నీ ప్రణాళిక అయ్యింది, ఇప్పుడు ఏం చేస్తావో చెప్తేనే
నీ సంగతి చూస్తాం బిడ్డ, తప్పక నేను వదిలిపెట్టే ప్రసంగ గౌడులు సర్వా సర్దార్ సర్వాయి పాపన వారసులు. ఆయన ఏ విధంగా గడిలను బద్దలు కొట్టడో, ఏ విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించుకోడో, ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌడు కూడా అదే స్థాయిలో ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సర్దార్ సర్వాయి పాపన జయంతికి ఎందుకు రాలేదో, ఇలా పూర్తిగా గౌడ సమాజాన్ని కించపరచంటే విషయాన్ని ఒక్కసారి గౌడ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికి విజేస్తూ, పేదల కోసం పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. ఇంత లక్ష్మణ్ గారు చెప్పిన 20 మంది బీసీలను ఎంపీలను మంత్రులుగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇలా ఈ దేశానికి ఒక బీసీ వెళ్తున్నాన, ఈ దేశానికి ఛాయం కొన్న వ్యక్తి దేశ ప్రధాన మహానుభావుడు అన్న దేవుడు అని ఆయన. అందుకే బీసీల గురించి అడుగుతున్న ఎస్సీ ఎస్టీల గురించి వస్తాడు. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులుగా చేసిన మహనీయుడు అన్న నరేంద్ర మోడీ, 8 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులుగా చేసిన మహనీయుడు అన్న నరేంద్ర మోడీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో పక్కా ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసిన వెంటనే హైదరాబాద్ నడిబొట్టున అతిపెద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పక్కా ప్రతిష్ఠిస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కోటను మొత్తం కూడా పూర్తిగా టూరిజం ప్లేస్ గా మేము గుర్తిస్తాం, పూర్తిగా అధునీకరిస్తాం, దీన్ని మొత్తం రిపేర్ చేస్తాం. తప్పకుండా ఒక మంచి టూరిజం ప్లేస్ గా దీన్ని తయారు చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. గౌడ కులస్తులను తప్పకుండా ప్రోత్సహిస్తాం, ఒక ప్రణాళిక రూపొందిస్తాం, కుల వృత్తిని నిర్వీర్యం కాకుండా కాపాడతాం. ఆ కులానికి సంబంధించి ప్రోత్సహించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అందుకే మీకోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనం మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మేము అనౌన్స్ చేస్తాం, ఉచిత విద్య ఉచిత వైద్యం. రెండో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని పేద అర్హులైన పేదలందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మిస్తామని చెప్పినాం. అదేవిధంగా ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. తప్పకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దళితుల 3 ఎకరాలు ఇస్తానియలే, రైతు దళిత బంధు ఇస్తానియలే, ఎస్టీల రిజర్వేషన్ అంటేనే పోయింది, ఎస్సీ సమాజానికి సంబంధించి పేద మహిళలను రాష్ట్రపతి చేస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టే ప్రయత్నం చేసింది, అన్ని కులవృత్తులు నిర్మల చేశారు, ఇంటిగా ఉద్యోగం ఇస్తానియాలే, రుణమాఫీ ఏస్తా అని చేయాలి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానియాలే. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకొని ఆ ఆలోచనతోనే ఈరోజు పేదల రాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రజలు తప్పకుండా మీ సమస్యలు తీర్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే అంత వ్యాపారం అయిపోయింది. ఈరోజు తెలిసింది నారాయణ కాలేజ్ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను తెలంగాణ పొలి మేరకు తరిమి కొడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ తెలంగాణ పొలి మేరల వారు కూడా కాలేజీపై ప్రతి స్థాపించినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కొక్క కాలేజీలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుని ఒక్కొక్క పంచుకున్నారు. నారాయణ కాలేజీలో పంచుకున్నారు కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు. చైతన్య కాలేజీలో కుటుంబ సభ్యుని పార్ట్నర్షిప్, వేరే కాలేజీలో పార్ట్నర్షిప్, ఒక్కొక్క కుటుంబ సభ్యుడు ఒక్కొక్క కార్పొరేట్ విద్యా సంస్థలో పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్లనే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డు లేకుండా ఫీజు వసూలుస్తున్నారు. గ్రామాల్లో, నగరాల్లో, మండలంలో చిన్న చిన్న విద్యా సంస్థలను కూడా మూతపడే పరిస్థితి. మొన్న మీరు చూసిరు కోవిడ్ అప్పుడు లాక్డౌన్ విధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, లాక్డౌన్ విధిస్తే కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి కమిషన్లు తీసుకొని ఇలా వాళ్ళ కోసం, సార్ మాకు పైసలు రాలే, వచ్చిన పైసలు మీకు పార్టీకి కమిషన్ ఇస్తా, ఇప్పటికే నీ కుటుంబ సభ్యులకు మాకు పార్ట్నర్షిప్ ఇస్తాం ఆధారంలో కమిషన్ ఇస్తా అంటే, కార్పొరేట్ చైతన్య నారాయణ కాలేయాల కోసం, ఇటువంటి కాలేయాల కోసం లాక్డౌన్ ను సడలించడం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేశారు. వాళ్ళు ఫీజు వసూలు చేసుకున్నారు, మళ్ళీ లాక్డౌన్ పెట్టారు. ఈరోజు ఏమైంది, నారాయణ కాలేయలో ఒక రైతు కుటుంబానికి సంబంధించిన ఒక కొడుకు నారాయణ అన్న పిల్లాడు, సాయి నారాయణ పిల్లాడు అన్ని పాస్ అయ్యాడు. 14,000 రూపాయలు కట్టాలన్న నారాయణ కాలేజీలో 14,000 రూపాయలు కట్టాలంటే, టీసీ ఇమంటే ఎల్లుండి ఎంసెట్ కౌన్సిలింగ్ సార్, నాకు టీసీ ఇమంటే టీసీ ఇవ్వకపోవడం వలన ఇలా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవాళ నారాయణ కాలేజీలో వచ్చిందంటే దీనికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా పిల్లాడు కాలిపోయాడు, ఆయనతో పాటు సిబ్బందికి తప్పలేదు, యాజమాన్యం ఏం చెప్తే సిబ్బంది చేస్తారు పాపం. ఆయనతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు కాలిపోయారు, తప్పకుండా ముగ్గురు కోలుకోవాలని చెప్పి
నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ముగ్గురు ప్రాణాలతో బయటపడాలి కోలుకోవాలని చెప్పి ఏం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నోటీస్ ఇచ్చినాడు నోటీస్ ఈ పంట మడదంపన లేదా కాలేలు బంద్ చేయించాల లేదా నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే పక్క తీసుకొచ్చి ఈ పంట మడదంపుతామని కాలేలు మూసేసం పక్క నోటీస్ ఇచ్చినాడు సార్ నోటీస్ ఇస్తారే వాడు బయటపడ్డా నారాయణ కాలే మీద యాక్షన్ తీసుకుంటే వాడు ఏమంటాడు బిడ్డ నాకు పుక్కరికి ఇస్తున్నావని కుటుంబ సభ్యులకు నానల్ల పార్ట్నర్షిప్ లేదని చెప్పాడు వాడు అందుకే ప్రజల కోసం నమ్మించడానికి నోటీస్ ఇచ్చినాడు నోటీస్ తోపు కాని తిరుము కాని తీసుకోమని కానీ నోటీస్ కాదు వెంటనే సీజీఐ మొత్తం కాలేలు బంద్ చేయించు వందల మంది చచ్చిపోయారన్న ఈ కార్పొరేట్ కాలేలు ఆత్మహత్య చేసుకున్నారు వందల మంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కేసులు బుక్ చేసినాను ఎన్ని కేసులు బుక్ చేస్తావు ఈ కార్పొరేట్ కళాశాల వల్ల విద్యా సంస్థల వల్ల పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక పేరు కోసమన్న ఊర్లో కూలి పని చేసేటువంటి ఒక కూలి కొడుకు కూడా అరే నాన్న వాళ్ళ కొడుకు నారాయణ కాలేజ్ చదువుతున్నా లక్ష రూపాయలు 2 లక్షలు ఫీజు అట్లా చదివిపోయామంటే అరే ఓమానకొద్ద నాకు కూలి పని చేసి పెద్ద పెద్ద కాలేజీలు కూడా పరిస్థితి వల్ల అనేక కాలేజీలు విద్యా సంస్థలు మన మండలాల్లో గ్రామాలు ఉన్నాయి పాపం వాళ్ళ సేవ కోసం వాళ్ళు విద్యా సంస్థలకు కొడితే వాళ్ళకేమో లాక్డౌన్ ఇవ్వాలి కోవిడ్ వల్ల వాళ్ళు హాస్టల్ బిల్డింగ్ లో ఫీజులు 2 గంటలకుపోయి విద్యా సంస్థలు మూత పడుతున్నాయి వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళకి నడవాల్సిన హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు వస్తాయి కమిషన్లు వస్తాయి ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ఎన్ని కేసులు బుక్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కళాశాలల మీద ఎన్ని విద్యా సంస్థలు చర్యలు తీసుకున్నావు కాబట్టి ఇవన్నీ కూడా అందరం ఆలోచించాలి అన్నిటిని వ్యాపారమైన చేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ఆ రోజు ఆ మహనీయుడు ఆ మహానుభావుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాతనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా మొఘళ్లకు వ్యతిరేకంగా యుద్ధం చేసి బహుజన రాజ్యం కోసం పరితపించిండో ఈ రోజు పెద్దోళ్ల రాజ్యం వెళ్తున్నటువంటి పేదోళ్ల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం యొక్క గడీలు బద్దలు కొట్టడానికి ఆ సామ్రాజ్యాన్ని పేదలు స్వాధీనం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ మహోద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ